ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని వాయిస్ తో మొబైల్ ని కంట్రోల్ చేసేటటువంటి మైండ్ బోయింగ్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్ గురించి కంప్లీట్ గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు మీ యొక్క మొబైల్ మొత్తాన్ని సో మీ యొక్క వాయిస్ తోనే కంట్రోల్ చేయొచ్చు అనమాట సో మీరు ఏది ఓపెన్ చేయమంటే అది ఓపెన్ అనేది అయిపోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మీరు ఓపెన్ వాట్సాప్ కానీ ఓపెన్ ఫేస్బుక్ కానీ ఓపెన్ యూట్యూబ్ అని చెప్పిన వెంటనే మీ యొక్క వాయిస్ అది రికగ్నైజ్ చేసి ఆటోమేటిక్గా మీకు ఏ అప్లికేషన్ కావాలో ఆ అప్లికేషన్ వెంటనే విత్ ఇన్ సెకండ్ లో ఓపెన్ చేసి పాడేస్తుంది సో మీ ఫ్రెండ్స్ ముంగట మీరు ఈ విధంగా చేశారనుకోండి నిజంగా మీ ఫ్రెండ్స్ అయితే షాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోతుంది అలాగే సో మాకు కూడా చెప్పమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది సో ఆ సెట్టింగ్ ఏంటి వాటిని ఎలా చేయాలి దానికంటే ముందు దాని గురించి కంప్లీట్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ యాక్టివేట్ చేయండి వీడియో నుంచి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాయిస్ యాక్సెస్ అనే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసే మనకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది గ్రాండ్ గా అడిగేటటువంటి ప్రతి ఒక్క పర్మిషన్ ని మీరు ఆన్ చేయవలసి ఉంటుంది డౌన్లోడ్ సర్వీసెస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు వాయిస్ యాక్సెస్ అనే ఒక నేమ్ కనిపిస్తుంది అప్లికేషన్ నేమ్ దానిపైన ట్యాప్ చేసి యాక్సెసబిలిటీ సర్వీసెస్ ని ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత ఒక టూ త్రీ సెకండ్స్ మనకి ఇక్కడ టైం అయితే చూపెడుతుంది ఇక్కడ మనకు ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది దీనిపైన టిక్ మార్క్ చేసి ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేయండి దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనకు గో టు సెట్టింగ్స్ కొన్ని సెట్టింగ్ చూపిస్తుంది అనమాట సెటప్ చేసుకోవడానికి వాయిస్ యాక్సెస్ కావాలంటే మనం ముందుగా కొన్ని సెట్టింగ్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ గో సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి లేదా కంటిన్యూ పైన కూడా మీరు ట్యాప్ చేయొచ్చు ఇక్కడ చూడండి సో గో సెట్టింగ్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు రిస్ట్రిక్షన్ వాయిస్ మోడల్ ఉంటుంది అలాగే ఇక్కడ దీని ఫస్ట్ గా మీరు హే గూగుల్ ఉంది కదా సో దీన్ని ఈ విధంగా ఆన్ చేసేయండి సో ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన సెట్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్ చేశారు కదా సో ఇప్పుడు నుంచి నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ అడిగేటటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ ఐ అగ్రి పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఈ విధంగా అడుగుతుంది మనం ఏ విధంగా ఇది వాయిస్ మీ యొక్క రికగ్నైజ్ చేస్తుంది అనే దాని గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది కంటిన్యూ దానిపైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ నుంచి దాని తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ అగ్రి ఆప్షన్ పైన ట్యాప్ చేయండి కంటిన్యూ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ మనకు ఒక బటన్ రావడం జరిగింది చూడండి సో ఈ వాయిస్ అనే బటన్ మనకు దీని ద్వారా మనము వాయిస్ అనేది యాక్సెస్ చేయొచ్చు దాని తర్వాత ఇక్కడ ఈ విధంగా స్వైప్ చేయండి సో మీరు ఈ విధంగా స్వైప్ చేస్తూ ఉండాలన్నమాట సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని రెండు సెట్టింగ్ ఇక్కడ చూపించడం జరుగుతుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి అలో పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి మళ్ళీ కంటిన్యూ కంటిన్యూ ఈ విధంగా అలో పైన ట్యాప్ చేసేయండి దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి మళ్ళీ కంటిన్యూ పైన ట్యాప్ చేయండి మళ్ళీ కంటిన్యూ దాని తర్వాత ఆల్ సెట్ ఆఫ్ ఫినిష్ సో ఫిని సాఫ్షన్ పైన ట్యాప్ చేసేయండి దాని తర్వాత ఈ అప్లికేషన్ పైన లాంగ్ ప్రెస్ చేయండి యాప్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి దాని తర్వాత ఇక్కడ మనకు ఆటో స్టార్ట్ ఉంటుంది దీని ఆన్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేసి అదర్ పర్మిషన్ ఉంటుంది సో ఇక్కడ చూడండి సో ఈ విధంగా ఉన్న వాటిని అన్నిటిని మీరు గ్రీన్ కలర్ లో తీసుకురావాలి సో ఇక్కడ రెడ్ కలర్ లో ఉంటాయి కొన్ని బటన్స్ సెట్టింగ్స్ వాటిని ఆల్వేస్ అలో అని ట్యాప్ చేసేయండి కంప్లీట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి సో మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ వాయిస్ అనేది అప్లికేషన్ యొక్క లోగో కనిపిస్తుంది సో మీరు మీ వాయిస్ మొబైల్ ని కంట్రోల్ చేయాలంటే సో ఫ్రెండ్స్ దీనిపైన ట్యాప్ చేసి మీకు ఏది కావాలంటే అది ఓపెన్ చేయాలి సో ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మనం ఇక్కడ టెస్టింగ్ చేసి చూద్దాం సో ఇది వాయిస్ యాక్సెస్ ని కనెక్ట్ చేస్తుందా లేదా వర్క్ అవుతుందా లేదా ప్రాపర్లీ సో నేను చేసేటటువంటి ప్రతి ఒక్క వీడియోస్ మీకు ముందుగానే ప్రాక్టీస్ చేసి మరి చేయడం జరుగుతుంది సో వన్స్ దీనిపైన ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ యూట్యూబ్ అనేది ఓపెన్ కావడం జరిగింది సో చూడండి ఓపెన్ యూట్యూబ్ సో చూడండి మనకు ఆటోమేటిక్ గా యూట్యూబ్ అయితే ఓపెన్ కావడం జరిగింది దాని తర్వాత ఓపెన్ వాట్సాప్ ఓపెన్ వాట్సాప్ సో ఫ్రెండ్ చూశారు కదా సో నా మొబైల్ రెండు వాట్సాప్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాకు రెండు వాట్సాప్ చూపిస్తుంది సో మీ మొబైల్ ఒక వాట్సాప్ ఉంటే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది సో దాని తర్వాత ఓపెన్ క్రోమ్ సో ఫ్రెండ్ చూశారు కదా ఈ విధంగా సో మీకు ఏది కావాలన్నది కంప్యూటర్ విధంగా ఓపెన్ అయిపోతుంది క్లోజ్ క్రోమ్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట సో మనము ఏది చెప్తే అది ఆటోమేటిక్ గా మన వాయిస్ తోనే మన మొబైల్ మనం కంట్రోల్ చేయొచ్చు సో ఇదే కాకుండా సో మీరు ఎవరికి కాల్ చేయాలన్నా ఆటోమేటిక్గా వాళ్ళ నేమ్ చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం సో ఆటోమేటిక్గా ఇది యాక్సెస్ అయిపోవడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఇక్కడ సెట్టింగ్ చూపిస్తుంది దీనికి సంబంధించిన ఇక్కడ సెట్టింగ్ నోటిఫికేషన్ చూపిస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే చాలా సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్